యూనిఫామ్ చొక్కాకు చేతులు గుర్తుపెట్టి కత్తిరించడం. మనం యూనిఫామ్ చొక్కా కొరకు చేతుల నమూనా నిర్మించాం కాబట్టి ఇప్పుడు మనం వస్త్రం మీద ఎలా నమూనా గుర్తుపెట్టి కత్తిరించాలో చూడవచ్చు. ఈ తరగతి ముగిసేసరికి మీరు ఏమి చేయగలరు? చొక్కా చేతుల కొరకు వస్త్రం మీద నమూనా గుర్తుపెట్టడం, చొక్కా చేతుల కొరకు నమూనా కత్తిరించడం. ముందుగా వస్త్రం మీద నమూనా గీసి కత్తిరించడానికి అవసరమైన పరికరాలు మరియు వస్తువుల్ని పరిచయం చేసుకుందాం. అవి అరమీటర్ తెల్లని యూనిఫామ్ వస్త్రం, ప్యాటర్న్ స్క్వేర్, ఎల్ స్క్వేర్, దర్జీ సుద్దా, ఫ్రెంచ్ కర్వ్, కొలత టేపు మరియు పెద్ద కత్తెర. వస్త్రం మీద చేతుల యొక్క నమూనా ఎలా గుర్తుపెట్టాలో మనం చూద్దాం. ముందు మనం ఈ షేప్ చేయడానికి కత్తిరించిన అంచుల్ని సరిచేద్దాం. దాని కొరకు ముందు భాగం ముక్కలను లంబకోణంతో అంచు చివరన ఎల్ స్క్వేర్ సహాయంతో కత్తిరిద్దాం. కత్తిరించిన అంచు నుంచి 6 1/4 అంగుళాలు కొలిచి గుర్తుపెట్టండి. ఈ గుర్తు దగ్గర పట్టుకొని పొడవువారి పోగు వెంబడి వస్త్రాన్ని మడవండి. మడత చేయి యొక్క పక్క భాగాన్ని సూచిస్తుంది మరియు ఇది డ్రాఫ్టింగ్ కొరకు ఆధార గీత. కత్తిరించిన అంచు మరియు మడత కలిసే చోటు బిందువు ఒకటి నుంచి 1 అంగుళం చేయి పొడవుని 6 3/8 అంగుళాల అతుకు ఖర్చుతో కలిపి కొలిచి గుర్తుపెట్టండి. బిందువు 0 నుంచి 1 లంబకోణ గీతను ఆధార గీతకు గీయండి. తరువాత బిందువు 0 నుంచి 5 3/4 అంగుళాలను ఈ గీత వెంబడి కొలిచి గుర్తుపెట్టండి. ఇది బిందువు 2. ఇదే విధంగా బిందువు 1 నుంచి 5 3/4 అంగుళాలు కొలిచి బిందువు 3 కొరకు గుర్తుపెట్టండి. బిందువులు 2 మరియు 3ను ఒక నేరు గీతతో కలపండి. ఇప్పుడు 0 నుంచి 2 గీత యొక్క మధ్య భాగాన్ని కనుక్కొని గుర్తుపెట్టండి. ఇది బిందువు 4. మరలా 0 నుంచి 4 మధ్య భాగాన్ని కనుక్కొని గుర్తుపెట్టండి. ఇది బిందువు 5. 2 నుంచి 4 పొడవుని కొలవండి. ఇక్కడ అది 3 అంగుళాలు. ఇప్పుడు బిందువు 2 నుంచి అంతే పొడవు అంటే 3 అంగుళాలు కింది వైపు కొలిచి గుర్తుపెట్టండి. ఇది బిందువు 6. 5 నుంచి 1/4 అంగుళాల కిందకి కొలిచి బిందువు 7 రావటానికి గుర్తుపెట్టండి. ఇది చేయి ముందు భాగం తలకు ఆకారాన్ని ఇవ్వటం. 3/4 అంగుళాల చేయి వెనుక భాగం తల ఆకారాన్ని ఇవ్వటానికి కిందకి కొలిచి గుర్తుపెట్టండి. ఇది బిందువు 8. తరువాత బిందువు 8 నుంచి మరలా 3/4 అంగుళాన్ని చేయి ముందు భాగం తలకు ఆకారాన్ని ఇవ్వటానికి కిందకి కొలిచి గుర్తుపెట్టండి. ఇది బిందువు 9. ఇప్పుడు ముందు భాగం తల మరియు వెనుక భాగం తలను ఇక్కడ చూపిన విధంగా ఫ్రెంచ్ కర్వ్ ఉపయోగించి షేప్ చేయండి. బిందువు 1 నుంచి 1 అంగుళాన్ని పైవైపు కొలిచి గుర్తుపెట్టండి. ఇది బిందువు 10. 3 నుంచి 1 అంగుళాన్ని పైకి కొలిచి గుర్తుపెట్టండి. ఇది బిందువు 11. 10 మరియు 11ను ఒక నేరు గీతతో కలపండి. బిందువు 11 నుంచి 1/2 అంగుళాన్ని కొత్తగా గీసిన ఈ గీత వెంబడి కొలిచి గుర్తుపెట్టండి. ఇది బిందువు 12. 6 మరియు 12ను ఒక నేరు గీతతో కలపండి. మరియు 12 మరియు 3ను ఒక నేరు గీతతో కలపండి. ఈ విధంగా మనం యూనిఫామ్ చొక్కా కొరకు చేతిని గుర్తుపెట్టడం పూర్తి చేశాం. ఇప్పుడు చేయి యొక్క గీసిన గీతల వెంబడి మనం కత్తిరించవచ్చు. పక్క అతుకు నుంచి చేయి వెనుక భాగం తల వెంబడి కత్తిరించడం ప్రారంభించండి. ఈ విధంగా యూనిఫామ్ చొక్కా కొరకు ఒక చేయి మనకు వచ్చింది. మరొక చేయి కొరకు మనం ఈ చేయి నమూనా వస్త్రం మీద కాపీ చేద్దాం. దాని కొరకు చేతిని తెరిచి దానిని ఒంటి పొర వస్త్రం మీద మరగవైపులు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉండేటట్లు ఉంచండి. నేరుగా ఉన్న కత్తిరించిన అంచు పోగుతో లేక నేరుగా ఉన్న కత్తిరించిన అంచుతో సమానంగా ఉండాలి. తరువాత మొదటి చేయి యొక్క కత్తిరించిన అంచుల వెంబడి చేయి ముందు భాగం తల యొక్క కత్తిరించకుండా ఉన్న గీసిన గీతలతో పాటు కత్తిరించండి.
చేయి ముందు భాగం తల యొక్క ఇంచుమించు సగం భాగం వరకు కత్తిరించిన అంచులను మడవండి. చేయి యొక్క ముందు భాగాన్ని సూచించడానికి మూలల్లో కొంచెం కత్తిరించండి. ఇంతకు ముందు మడత ఉన్న చోటు కత్తిరించిన అంచులను చేయి తల యొక్క అత్యంత పై బిందువు వద్ద మరలా మడవండి. మూలల్లో కొంచెం కత్తిరించండి. ఇక్కడ కుట్టేటప్పుడు భుజం అతుకు మరియు చేయి తల కలుస్తుంది. ఈ విధంగా మనం యూనిఫామ్ చొక్కా కొరకు చేతులను కత్తిరించడం పూర్తి చేశాం. మనం ముగించే ముందు వస్త్రం మీద యూనిఫామ్ చొక్కా చేతుల యొక్క నమూనాని గుర్తుపెట్టి కత్తిరించడంలో ఉన్న ముఖ్య అంశాలు చూద్దాం. అవి: దశ 1, వస్త్రం మీద ఒక చేయి యొక్క నమూనా గుర్తుపెట్టడం. దశ 2, గీసిన గీతల వెంబడి ఒక చేయి రావటానికి కత్తిరించడం. దశ 3, మరొక చేయి కొరకు మనం చేయి యొక్క నమూనా మరగవైపులు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉండేటట్లు ఉంచి కాపీ చేయటం. దశ 4, గీసిన గీతల వెంబడి రెండవ చేయి కూడా రావటానికి కత్తిరించడం. దశ 5, చేయి ముందు భాగం తల యొక్క ఇంచుమించు సగభాగం దూరంలో మూలల్లో కొంచెం కత్తిరించడం. దశ 6, మరలా చేయి తల యొక్క అత్యంత పై బిందువు వద్ద మూలల్లో కొంచెం కత్తిరించడం. దీంతో మనం ఈ తరగతి ముగింపుకి వచ్చాం.